శ్రీ గురుభ్యో నమః. ఈ 2019 నవంబర్ 5వ తారీఖున సుమారుగా వృశ్చిక రాశి వారికి గురుడు జన్మస్థానం నుండి 2వ స్థానము స్వక్షేత్రంగా చెప్పినటువంటి ధనుస్సు రాశిలోకి మారుతూ ఉన్న కారణం చేత వృశ్చిక రాశి వారికి ఎటువంటి భోగభాగ్యాలు కలగబోతున్నాయి అనే విషయం గురించి మనం తెలియజేసుకుందాం. ముఖ్యంగా వృశ్చిక రాశి యందు గురుడు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ధన పంచమాధిపతిగా చెప్పినటువంటి గురుని యొక్క శుభఫలితాలు వృశ్చిక రాశి వారు అనుభవిస్తూనే ఉన్నారు. చాలా వరకు మేలే కలుగుతోంది. గురుని యొక్క శుభఫలితాల కారణం చేత ఇబ్బందులు ఏనేవి పెద్దగా కనిపించట్లేదు. కానీ వృశ్చిక రాశి వారు ఇబ్బంది పడేదల్లా కూడా శనికేతువులు రాహు వల్ల. ఈ మూడు గ్రహాలు కూడా వృశ్చిక రాశి వారిని అనేక రకాల సమస్యలు ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ 2019 నవంబర్ 5వ తారీఖు నాడు సుమారుగా మనకి ఈ యొక్క గురుడు వృశ్చిక రాశి యందు జన్మస్థానం నుండి 2వ స్థానము ధనస్థానము వాక్స్థానంగా చెప్పినటువంటి ఈ యొక్క ద్వితీయ రాశి సంచారము ధనుస్సు రాశిలోకి స్వక్షేత్ర సంచారం చేస్తున్న కారణం చేత శుభుడు అంటే ఈ యొక్క గురుగ్రహము మరింత శుభగ్రహాలుగా ఏర్పడి మరింత శుభ ఫలితాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అధికస్య అధికం బలం ఉన్నట్లుగానే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనన్య సామాన్యమైనటువంటి యోగాలు కలిగే అవకాశము ఈ యొక్క గురుని ద్వారా ఈ యొక్క వృశ్చిక రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ అంటే గురువు ఎంత బలంగా వాళ్ళకి శుభఫలితాలు కలిగిస్తూ ఉన్నప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి కష్టాలు మాత్రం తీరవు. అనేక రకాల కష్టాలు కలుగుతూనే ఉంటాయి. ఎప్పటి వరకు కలుగుతాయి అంటే కనుక ఈ యొక్క 2వ స్థానంలో శనికేతువుల కలయితో కలిసి ఉన్నాడు గురుడు. శని సుమారుగా జనవరి నెలాఖర వరకు 2020 జనవరి నెలాఖర వరకు కూడా శని 2వ స్థానంలో ఏలినాడు శని రూపంలో వృశ్చిక రాశి వారిని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఎప్పుడైతే మీకు 2020 జనవరి దాటిందో ఈ యొక్క శని తృతీయ రాశి సంచారం అంటే మకర రాశిలోకి సంచారం చేస్తూ ఉన్న కారణం చేత అప్పటి నుండి ఏలినాడు శని దోషం కూడా తొలగిపోవటం చేత వృశ్చిక రాశి వారు కుబేర యోగాన్ని పొందే అవకాశాలు కనబడుతున్నాయి. అఖండ లక్ష్మీ వైభోగాలు అని చెప్తుంటాం. అటువంటి అఖండ లక్ష్మీ వైభాగాలతో పాటుగా మహాకుబేర యోగాలు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కలగబోతోంది. వృశ్చిక రాశి వారు 7.5 సంవత్సరాలుగా ఏలినాడు శనితోటి అనేక రకాల సమస్యలు ఇబ్బందులు పాలవుతున్నారు. ముఖ్యంగా గత 1-2 ఏళ్ల నుంచి చూసుకుంటూ ఉంటే కనుక ఈ యొక్క శనికేతువుల కలయిక అష్టమంలో రాహు వచ్చింది మొదలుగా వృశ్చిక రాశి వారికి సుఖశాంతులు అనేవి లేకుండా పోయాయి. గురువు జన్మమందు ఉండి ఎంతో కొంత మేలును కలిగిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పాపగ్రహాల యొక్క బలం ఎక్కువయ్యి శని కేతువు రాహు మూడు పాపగ్రహాలు కనుక ఈ మూడు గ్రహాల యొక్క బలం ఎక్కువయ్యి వృశ్చిక రాశి వారిని అనేక రకాల కష్టాలు పెడుతూ ఉన్నాయి. ఈ కష్టాలన్నీ కూడా జనవరి నెలాఖరుతోటి 2019-2020 జనవరి నెలాఖరుతోటి శని మార్పు వలన చాలా వరకు కష్టాలు తగ్గి మేలు కలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 2-8 ధనుసు రాశి యందు మిథున రాశి యందు రాహుకేతువుల యొక్క సంచారం నడుస్తూ ఉంటుంది. ఈ రెండు గ్రహాల యొక్క ఇబ్బందులు సమస్యలు కూడా ఎదుర్కోక తప్పని పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఈ యొక్క రాహుకేతువుల యొక్క ధనుసు రాశి వారిలో ధనుసు రాశి మిథున రాశిలో నుండి ఎన్ని రకాల ఇబ్బందులు సమస్యలు తెచ్చే అవకాశాలు కనపడుతున్నప్పటికీ వృశ్చిక రాశి వారికి ధనుసు రాశి యందు స్వక్షేత్రం ముందు గురుని యొక్క సుఫలితాలతో పాటుగా మకర రాశిలోకి శని మారుతున్న కాలం చేత శని యొక్క సుఫలితాలు కూడా పొంది ఈ రాహుకేతువుల ద్వారా ఏర్పడే అనేక రకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది. కాకపోతే ఏది ఏమైనప్పటికీ వృశ్చిక రాశి వారు ఈ యొక్క గురువు మారుతున్న కారణం చేత జనవరి నెలాఖరు 2020 జనవరి నెలాఖరు వరకు శని కూడా 2వ స్థానం సంచారంలో ఉన్న కారణం చేత శనికి కేతువుకి అలాగే రాహుకి ఈ మూడు గ్రహాలకి ఖచ్చితంగా వాళ్ళు జపశాంతి హోమాలు చేయించుకోవడం సర్వోత్తమంగా తెలియబడుతోంది. ఒక్కొక్కసారి ప్రాణ సంకట పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అనేక రకాల ప్రమాదాలు ఏర్పడవచ్చు. చిన్న ప్రమాదం అనుకుని పెద్దది జరగచ్చు. కాకపోతే గురువు కాపాడుతూ ఉంటాడు. కాకపోతే పెద్ద పెద్ద దెబ్బలు తగినప్పుడు గురువు సమూలకంగా ఎన్ని చేస్తూ ఉన్నా ఎన్ని లాభం ఉంటుంది? ఒక చిన్న వ్యక్తి 1 లక్ష రూపాయలు దాచుకున్నాడు అనుకోండి, ఈ శని కేతువు రాహువు మూడు కలిసి 90,000 ఖర్చు పెట్టిన చేశారు. అనేక రకాల సమస్యలు సృష్టించి గురువు ఏమో 1 లక్ష రూపాయలు ఇప్పించాడు. ఇక్కడ 90,000 ఖర్చు పెట్టించారు ఈ మూడు గ్రహాలు కలిసి. ఆ యొక్క వ్యక్తికి 1 లక్ష రూపాయలు సంపాదించాలని ఆనందపడాలా? 90,000 ఖర్చు అయిపోయిన బాధపడాలా? మిగిలింది 10,000 కదా ఒక సాధారణ వ్యక్తి గారు చూసుకుంటే కనుక. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు సమస్యలు ఈ యొక్క శనికేతువులు రాహు వలన వృశ్చిక రాశి వారికి కనబడుతూ ఉంటాయి. గురువు ఆపదలను చాదుకుంటూ ఉంటే ఆ మూడు గ్రహాలు కూడా వీళ్ళ కష్టాలు బాగా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మూడు గ్రహాల నుంచి ఆపదల నుంచి తప్పుకునే ప్రయత్నాలు చేయాలంటే కనుక ఈ మూడు గ్రహాలకి జపశాంతి హోమాలు చేయించుకోవాలి. వృశ్చిక రాశి వారికి ప్రత్యేకించి బాగా లాభం కలిగించే గ్రహాలు చూసుకుంటే కనుక రవిచంద్రులు కూడాను.
ఇక్కడ చంద్రుడు వృశ్చిక రాశి వారికి భాగ్యాధిపతి. వృశ్చిక రాశి వారికి భాగ్యాధిపతి అయిన చంద్రుడు పౌర్ణమికి ముందుగా పుట్టిన వాళ్ళు కనుకైతే వృశ్చిక రాశి వాళ్ళు, చంద్రుడు బలంగా ఉంటాడు నీచస్థానం అయినప్పటికీ కూడా. అలాగే రాజ్యాధిపతి అయిన రవి కూడా పాపగ్రహాల యొక్క సంయోగం లేకుండా, పాపగ్రహాల యొక్క దృష్టికి లోను కాకుండా నీచస్థానంలో వ్యయమందు తులరాశి ఎందు లేకుండగా, స్వక్షేత్ర సంచారం సింహరాశి ఎందు రవి ఉన్నా, అలాగే మేషరాశి ఎందు ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ కూడా రవి పాపగ్రహాలతో కాకుండా శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పటికీ మంచి మేలు కలుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు శని రాహుకేతువులు వృశ్చిక రాశి వారు ఎన్ని రకాల సమస్యలు ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా గురువు చంద్రుడు రవి ఈ మూడు గ్రహాలు కూడా వృశ్చిక రాశి వారికి శుభస్థానాల్లో కనుక ఉంటే అఖండమైన యోగాలు కలుగుతాయి, కష్టాలతో కూడిన యోగాలు కూడా ఉంటూ ఉంటాయి. కొంతమంది మనం చూస్తూ ఉంటాం 10 లక్షలు సంపాదించారు 10 లక్షలు పోగొట్టారు, మరి ఇటువంటి గ్రహాలు కలిగారన్నమాట. అంటే వాళ్ళకి రవి చంద్రుడు గురుడు మూడు బలంగా ఉన్నాయి. ఇక్కడ శని రాహు కేతు విపరీతమైన కష్టాలు కలిగిస్తున్నాయి. లాభాలు కలిగించే గ్రహాలు మూడు లాభాలు కలిగిస్తూ ఉంటే ఆ లాభం పూర్తిగా పోగొట్టేటువంటి అవకాశాన్ని ఈ శని కేతు రాహులు తీసుకుని పూర్తిగా పోగొడుతూ ఉంటారు. ఇటువంటి జీవితాలు కూడా చాలామంది ఉంటూ ఉంటాయి. మరి ఇటువంటి దోష పరిహారం చేసుకోవాలంటే కనుక మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాలి. జాతక పరిశీలన చేయించుకుని దానికి తగినటువంటి పరిహారాలు చేసుకుని జాతరత్న ధారణ చేసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క గురువు కానీ చంద్రుడు కానీ రవి కానీ ఈ మురుగాలు మీకు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనేటువంటి పరిశీలన చేసుకుని అందులోకి గురుడు మీకు అద్భుతంగా యోగించే అవకాశం కనబడుతోంది. వృశ్చిక రాశి ఎందు యోగిస్తాడు, ధనుసు రాశి ఎందు యోగిస్తాడు, అట్లాగే గురుడు ఈ యొక్క శని మూడవ రాశిలోకి మకర రాశిలోకి మారిన తర్వాత మరింత యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క ఫలితాలు పొందాలి అంటే ఏది ఏమైనప్పటికీ జనవరి నెలాఖరు వరకు 2020 నెలాఖరు వరకు వృశ్చిక రాశి వారు వేచి చూడక తప్పని పరిస్థితులు కనబడుతున్నాయి, ఎంతటి గురుబలం వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పటికీ. కాబట్టి శుభఫలితాలు పొందాలని కోరుకుందాం. కాబట్టి వృశ్చిక రాశి వారు మరిన్ని శుభఫలితాలు పొందాలి అంటే కనుక ఈ యొక్క శనికి కేతువుకి రాహుకి మూడు గ్రహాలకి జపశాంతి హోమాలు చేయించుకొని ఆనందకరమైన జీవితాన్ని పొందవలసిందిగా ఈ సందర్భంగా నేను మీకు మరీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చిన గంట బొమ్మ నొక్కలు వస్తున్నా తెలియజేయబడుతోంది. ఆ విధంగా గంట బొమ్మ నొక్కడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లో వెళ్ళి తొక్కోవలసిన అవసరం లేకుండా ప్రజా ప్రభుత్వ కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలను తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.